సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం శ్రావణ మాసం అంటేనే ఇంటింట లక్ష్మీదేవి మంగళగౌరి పూజలు వ్రతాలు వైభవంగా జరుపుకుంటారు ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా జరుపుతూ వందలాది మంది ముత్తైదువులకు పసుపు కుంకుమలతో ఘనంగా వాయినాలిచ్చి గౌరవించటం ఆ ఇంటి సంప్రదాయం ఆ ఇళ్లకి ఎంతో సంబరం అలాంటి అదృష్టం కొందరికి మాత్రమే కలుగుతూ ఉంటుంది అమ్మవారి అనుగ్రహం చేత అలాంటి భాగ్యాన్ని పొందుతున్న శ్రీమతి విజయరాజం గారు మనతో ఉన్నారు వారిని అడిగి వారింట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం పూజా విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి అమ్మ ముందుగా మీ గురించి మీ కుటుంబం గురించి తెలియజేస్తారా నేను విజయరాజం అండి చాలా సంవత్సరాలు మేము డ్యామ్ సైట్లలో ఉండు ఈ మా పదిహేను ఏళ్ళుగా హైదరాబాద్లో స్థిరపడ్డాము మాది మంతెన్న గ్రామం అంత మంత్ర కూటం అని చెప్తారు మంత్ర మంతెన్న బేసిక్గా మా వారు సివిల్ ఇంజనీర్ అండి వ్యాపారం చేస్తూ తర్వాత నమస్తే తెలంగాణ పేపర్ ద్వారా అందరికీ పరిచయం కావడం జరిగింది ప్రస్తుతం నేను ఒక గృహిణిని మాత్రమే నేను ఏ ఉద్యోగం చేయట్లేదు అలాగే అమ్మ అంటే భక్తి పూజలు చేయటంలో మీకు ఒక ప్రత్యేకత ఉంది దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేస్తారా ప్రత్యేకత అంటూ ఏమి లేదమ్మా అది జీవన విధానాన్ని బట్టి ఉంటుంది నేను ఒకసారి జీవితంలో దెబ్బతిని ఉన్నాను నాకు కొడుకు కాలం చేశాడు రెండో వాడు అప్పటి నుంచి నేను ఆధ్యాత్మిక చింతనలో పడ్డాను ఒకదాని ఉండడము అదే అప్పుడు టీవీ ప్రపంచాలు నవల ప్రపంచాలు ఏవి లేవు అడవిలో ఉన్నాం చాలా పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి నన్ను నేను తట్టుకోవడానికి ఒక ఆధారంగా ఊత ఆధారంగా దాన్ని చేసుకొని గడిపోచగా భక్తి మార్గంలో నేను ప్రయాణం చేసే అలవాటు చేసుకున్నాను అమ్మవారు నన్ను అలా ఎత్తుకుంది అదే అలవాటుగా నాకు మారింది అదే భక్తి సామ్రాజ్యంగా నాకు దక్కింది దైవ పూజలు ఇలా చేయాలని సంకల్పం మీకు ఎలా కలిగింది మీ గురువులు స్వామీజీలు ఎవరైనా ఇలా చేయాలని సలహా ఇస్తుంటారా నిజానికి నాకు గురువులు స్వామి గురువులు అంటూ ప్రత్యేక అమ్మ నాన్న తల్లి తండ్రి అత్త మామ తప్ప గురువులు అంటూ ప్రత్యేకంగా లేరండి కానీ గురువులు అంటే నాకు అమ్మవారు నాకు గురువు కళలో కనిపిస్తూ ఆమె ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి నేను అన్ని చేసుకోగలుగుతున్నాను అమ్మ అమ్మవారి పూజలు ఇంత ఘనంగా జరుపుతున్నారని సువాసనలు అంటే ఎంతోమంది సువాసనలు మీ ఇంట్లో జరిగే పూజ చూడటానికి వస్తుంటారు ఇది ఎలా సాధ్యమైందంటారు ఇది ఒక ఆకర్షణ భక్తి భక్తి మార్గాన్ని లాక్కొస్తుందని చెప్తారు కదా అది పెద్ద మ్యాగ్నెటిక్ పవర్ ఎవరు కూడా దాన్ని తట్టుకోలేరు తప్పించుకోలేరు కూడా కాబట్టి అమ్మవారే వాళ్ళందరినీ తప్పించుకుంటుందని నేను భావిస్తాను అంటే ప్రతి ఏటా అమ్మవారిని ఒక కొత్త రూపంతో అద్భుతమైన అలంకరణతో దర్శింపచేస్తుంటారు అని నిజంగా అమ్మవారు ఇక్కడ కొలువు తీరి ఉన్నట్లుగా అనిపిస్తుంది మీరు ఏమంటారు అది యద్భావం తద్భవతి అంటానమ్మ ఎందుకంటే మన జీవితంలో ఏవైతే మనం అనుకుంటామో అవి సాధ్యం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే నిజ జీవితంలో ఏదైనా ఒక వరం పొందాలన్నా ఒక కార్యాన్ని సాధించాలన్నా దానికి పెట్టి పుట్టాలని చెప్తారు ఎన్నో ప్రయత్నాలు చేయాలి ఎంతో కృషి చేయాలి అది అప్పుడే మనకు సఫల్యం కలుగుతుంది అంటే ఇలా ఘనంగా చేయటంపై మీ అభిప్రాయం ఏమిటంటారు నాకు చాలా సంవత్సరాల నుంచి ఒక కోరిక ఉండేదమ్మా లలితా సహస్రనామాలు ఎప్పుడైతే అమ్మవారు నాకు కల్లో కనబడి చెప్పిందో అప్పటి నుంచి నాకు ఒక వరంగా ఇచ్చింది నాకు ఆ వరం ప్రకారమే ఆ అమ్మ ఆ వారి ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తూ వస్తున్నాను ఇది గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి లలిత శాస్త్రనామాలు బట్టి చేస్తున్నాను ఒక్కొక్క సంవత్సరము ఒక లలిత శాస్త్రనామానికి తగ్గ శ్లోకం ఇది సీరియల్ నెంబర్ అంటూ ఏమీ లేదమ్మా అమ్మవారి ఆజ్ఞ ఎలా ఉంటే ఒక కొత్త ఆలోచన ఇస్తుంది అమ్మవారు ఎలా అయితే నాకు ఒక ఆలోచన ఇస్తుందో ఆ ఆలోచన ప్రకారమే నేను చేస్తూ వచ్చాను అయితే ఆ ఆలోచన ప్రకారము శ్లోకాన్ని చేసినప్పుడు లోపారహితంగా ఉండాలి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం ఇవ్వగలిగే శక్తి నాలో ఉండాలి కాబట్టి దానికి నేను ఏం చేస్తున్నానంటే ఆ శ్లోకానికి తగ్గట్టు వివరణ అంతా కూడా డిఫరెంట్ ఆథర్స్ యొక్క రాసిన లలిత సహస్రనామాల భాష్యాల పుస్తకాలన్నీ కూడా నేను చదువుతానండి చదివి దాని ప్రకారము ఒక నోట్ తయారు చేసుకొని అమ్మవారికి ఒక రూపం ఈ సంవత్సరం ఈ శ్లోకము అనగానే ఈ శ్లోకానికి తగ్గట్టుగా ఒక రూపము దాన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చేటట్టు పర్ఫెక్ట్గా చూసుకునే విధానంలో చూస్తానండి ఎక్కడైనా నేను తప్పడానికి వేస్తున్నాను అనుకుంటే అమ్మవారు నన్ను చక్కగా గైడెన్స్ ఇచ్చి నన్ను ఏ చేయాలి ఇలా చేయాలి అని కూడా నాకు మార్గదర్శకం చేస్తుంది నాకు అది చాలా అదృష్టం ఇలా చేసుకోవడం నాకు చాలా సంతోషం కూడా అంటే మీరు జరిపే పూజా విధానము అంటే ఏ విధంగా ఉంటుందో చెప్తారా ఇక్కడ లలితా సహస్రమ పారాయణాలు చండీ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు లాంటివి కూడా చేస్తారా చేయలేదండి ఎప్పుడో ఒకటి రెండు సార్లు జాతక పరంగా మీరు ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అంటే జీవితంలో ఒకటి రెండు సార్లు అలా చేసామేమో కానీ అదే పనిగా మేము లలిత సహస్రమ పారాయణ నేను చేసుకున్నాను కానీ చండీ హోమాలు గణపతి హోమాలు అట్లా చేయలేదండి అమ్మ చూశాను మీ వీడియోస్ చూసాను నేను అంటే ఆ అలంకరణ ఎలా ఉందంటే ఆ గృహాన్ని కట్టిన పూలతో అలంకరణ చేసిన డెకరేషన్ కానీ అంటే ఒక దేవాలయాన్ని చూసిన అనుభూతి కలిగింది అనమాట మీ గృహాన్ని చూస్తే మాకు అంటే ఆ అలంకరణ చేయడానికి అంటే మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇలా చేస్తే బాగుంటుందా అని చెప్పాను ఆ అక్షరాల అమ్మవారి ఆలోచన నాకు ఇచ్చిన దాని ప్రకారమే నేను చేస్తున్నానండి దీనికి మాత్రం అత్యశక్తి లేదు అంటే అమ్మవారి అలంకరణ కూడా చూశానమ్మ అమ్మవారే వచ్చి అలా కూర్చున్నారా అన్నట్టుగా ఆ అలంకరణ చూస్తే అలా చూడాలి అనిపించిందనమాట అంటే ఆ అలంకరణ కూడా అమ్మవారికి ఇలాగే చేయాలని ఆలోచన మీకు ముందు నుంచి ఇలాగే ఉందా ఇదే నా ప్రయత్నం అండి ఎందుకంటే మనము ఏదైతే మన ఇప్పుడు నేను భావించేది అనుభూతిని అందరికీ అందించాలన్న తపనే నాది ఇప్పుడు నేను మీరు వచ్చారు మీరు దర్శనం చేసుకున్నారు మీకు గొప్ప అనుభూతి లభిస్తుంది చాలామంది అది చూడడానికే వస్తున్నారమ్మా ఎందుకంటే ఇప్పుడు నేను ఒకదాన్ని ఆత్మానంద అనుభూతిని పొందడం వేరు అది నా సొంత విషయం కానీ ఎదుటి వారికి కూడా అదే ఆత్మానందాన్ని కలిగించడం అనేది ఒక గొప్ప ప్రయత్నం దాంట్లో సఫలీకృతులు అయ్యాలని నేను అనుకుంటున్నాను అదే నా సంతోషం అదే నాకు ఇచ్చిన వరం కూడా అమ్మ శ్రీచక్రము అంటే అమ్మవారి యంత్రము చూశాను ఎంతో ఎంతో చూడడానికి అసలు మాటలు కూడా అనమాట అంటే శ్రీ శ్రీచక్రము అలా ఇంట్లో ఉండ ఉండొచ్చు అంటారా అంటే దానికి నియమాలు పద్ధతులు పూజా విధానం వేరుగా ఉంటుంది అంటుంటారు కదా అవునమ్మా ఎందుకంటే అగుష్ట అంగుష్ట ప్రధానంగా ఉండాలని మాత్రమే చెప్తుంటారు అది కూడా ఆ శ్రీచక్రానికి కూడా నియమాలు చాలా ఉన్నాయి ముట్టు అంటూ చేసుకోకూడదు చాలా పద్ధతిగా ఉండి నియమంగా చేసుకోవాలి బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబి కానీ శాస్త్రమాలలో వివరించారు అయినా కూడా శుక్రవారం శుక్రవారం కుంకుమ పూజ చేసుకోవాలి మహానైవేద్యం పెట్టాలని శాస్త్రం అవునమ్మా ఎందుకంటే ఇంకా నేను చూశాను కింద పప్పులతో అలంకరణ చేశారు అంటే ఎర్రకంద పప్పు కానీ రాజమ కానీ అమ్మవారి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఆవరణలాగా వాటి సింహాసనం అమ్మవారికి అలా అలా చేసి చేశారు అలంకరణ చూస్తే చాలా చూడడానికి చాలా బాగుంది అలా ఎప్పుడు నుంచి చేస్తున్నారు అలా అలా ఆలోచన మీకు ఎలా వచ్చింది అంటారు ఈ ఆలోచన అంటే ఈ శ్లోకానికి వివరణలోకి వచ్చిందమ్మా ఎందుకంటే ఈ ఈ సంవత్సరము శృంగార రస సంపూర్ణ జియాజాలంధర స్థిత ఓడ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని ఈ సంవత్సర శ్లోకం ఇది ఇది ఈ శృంగార సంపూర్ణమని చెప్పినప్పుడు శృంగ అర రస శృంగారము శృంగారము అంటే శృంగారము అని జానపదలు చెప్తూ వచ్చారు శృంగార రసము అనగానే మనకు ఏం చెప్తుందంటే శృంగములతో కూడిన ఆవరణలు శృంగార మేరు పేరు పర్వతము మేరు పర్వతము శృంగారము శ్రీచక్రము అని చెప్పి ఎప్పుడైతే మనం వర్ణించుకున్నామో ఆ శ్రీచక్రము రెండు రకాలుగా ఉంటుందమ్మా ఇది నేల మీదగా చతురస్రాకారంలోనూ ఉంటుంది వృత్తాకారంలోనూ ఉంటుంది మళ్ళీ మేరు స్వరూపంలోనూ ఉంటుంది పిరమిడ్ ఎందుకంటే పిరమిడ్కి ఉన్న శక్తి ఇది చాలా గొప్పది ఎందుకంటే మనకు శ్రీచక్రం నావాభరణాల్లో చెప్పినప్పుడు శ్రీచక్రము నాభా కోణాలతో ఆవరణలతో దళాలతో అన్నీ కూడిన ఉన్న చక్రం కానీ శ్రీచక్రము అని చెప్పి చెప్పారు శ్రీచక్రంలో మధ్యస్థ బిందువుగా బిందువు బిందువు చుట్టూ త్రికోణము త్రికోణానికి చుట్టూ ఆవరణ మళ్ళీ త్రికోణాల జంటలు ఆవరణలు దళాలు అన్నీ కలిస్తే శ్రీచక్రం అయింది ఈ శ్రీచక్రము చెప్పినప్పుడు మనకు ఒక జ్ఞాపకం వచ్చేది ఏంటంటే శ్రీచక్రము మనం రోజువారీగా చూసేది చాలా అంటే చాలా రహస్యంగా ఉండేది ఈ పూర్వము దేవాలయాలలో మాత్రమే కనబడేది అందరికీ అసలు శ్రీచక్రమం అందుబాటులో ఉండేది కాదు ఎవరికి కూడా కనబడించే వాళ్ళు కూడా కాదు ఎందుకంటే అది చాలా గొప్ప నియమంగా ఉండాలి కాబట్టి అందరికీ కనబడించేది కాదు ఎవరు చూసే చూసేవాళ్ళ భాగ్యం కూడా దొరికేది కాదు నిజమే మీరు అన్నమాట ఇంత పెద్ద శ్రీచక్రమం పెట్టి పెట్టుకోకూడదా అని మీరు అడిగారు అది కరెక్టే కానీ నాకు ఈ కోరిక ఉన్నది అని ఈ శ్రీ అవి అవిముక్తేశ్వరానంద స్వామీజీ శంకరాచార్య వారు ఆయన మా ఇంటికి ఢిల్లీలో వచ్చినప్పుడు నేను ఈ ఈ ప్రస్తావన చెప్పాను ఇలా నాకు ఈ సంవత్సరం ఇలా చేసుకోవాలని ఉంది గురుజీ నాకు ఇలా చేసుకోవాలని ఉంది అని అంటే ఆయన అన్నారు ఇంత పెద్దది చేసుకోకూడదమ్మా ఇంట్లో పెట్టుకోకూడదు కదా నీకు ఇంట్లో ఉంది కదా అది చేసుకో అని అన్నారు కానీ నాకు మరి ఈ శ్లోకానికి తగ్గట్టుగా ఈసారి అలా నాకు ఆలోచన వచ్చింది మరి మీ అభిప్రాయం కుదిరితే మీరు ఇష్టపడి మీరు ఆజ్ఞా ఇస్తే నేను చేసుకుంటాను అనుకుంటున్నాను అంటే ఆయన అన్నారు సరే మరి నీకు చేసుకుంటానంటే తర్వాత ఏం చేస్తావు ఈ చిక అని అనే అడిగాడు నన్ను నేను అన్నాను ఇది పూజ అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు రోజుతో ఒక ఏదో ఒక దేవాలయంలో ఇస్తాను అని చెప్పి అన్నా అయితే ఆయన అన్నారు నాకు నేను చాలా బాగా చేపిస్తానని ఆయన అభిప్రాయం అది కూడా నా అదృష్టమే ఆయన అన్నారు జోషి మఠలో బద్రీనాథ్ దగ్గర జోషి మఠిలో దీన్ని ప్రతిష్టాపన చేపిద్దామని ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చిన వరం ప్రకారమే నేను ఈ ముందడుగు వేశాను ఇది నేను పెంబుర్తి వారు చేపించారు మన వరంగల్ దగ్గర అది చేపించిన తర్వాత దానికి ప్రతిష్ట చేసి పూజ చేసి ఆ తర్వాత మనం అలంకారప్రయంగా దీంట్లో పెట్టామండి శృంగార సంపూర్ణ అన్నప్పుడు నవరస భా నవ నవభావనలతో నవరసాలతో కూడింది అయితే మామూలుగా శృంగారం అంటేనే తలమానికం అన్ని నవరసాల్లోకి తలమానికం శృంగారము సృష్టి ప్రత్యుత్పత్తి స్థానానికి సృష్టికి శృంగారం ఎంత సంబంధమో అసలు నిజంగా సౌందర్య లహరిలో అంతా శృంగారాన్ని వర్ణించారు శంకరాచార్య వారు శృంగార సౌందర్యాన్ని శివలందరి లహరిలోనూ అమ్మవారిని పొగుడుతూ అమ్మవారి అలంకరణను అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ ఎలా అయితే ఏకాగ్రత చిత్తంతో చెప్పారో అదంతా కూడా శృంగారమయమే శృంగారం అంటే ఒక వయస్సు మనిషిగా ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు క్రమబద్ధీకరణ చేసుకొని ఏ పని ఎటు నుంచి ఎటు మొదలు పెట్టాలి ఎలా తీసుకురావాలి ఎలా సాధించుకోవాలి ఎలా ముందుకు రావాలి ఎలా దాన్ని పూర్తి చేయాలి అన్న ఆలోచన దీన్ని మనకు చెప్పాను ఇది శృంగార సంపూర్ణ అని ఒక వివరణ అయితే దీంట్లో ఇంకా ప్రత్యేకం చెప్పాలి అంటే శృంగారం అంటే అమ్మ అమ్మతనం శృంగారం అంటే కంటికి కనబడని కరుణ మాత్రమే భక్తి ప్రభయం మాత్రమే శృంగారం అనగానే శక్తిపరంగా ఆలోచన మాత్రమే కాదు సెక్స్ ఇంపార్టెంటే ప్రత్యుత్పత్తి ఇంపార్టెంటే సృష్టి జనా జనాభివృద్ధి కావడం ఇంపార్టెంటే కానీ ఇదన్నీ ఒక ఎత్తు కానీ మనసుని నియమబద్ధంగా చేసుకొని శృంగారమయం చేసుకోవడం అంటే ప్రతి మంచి పనిని కూడా ప్రతి మంచిని పనిని కూడా కర్తవ్యంగా మార్చుకొని ప్రతి మంచి పనిని కూడా సౌందర్యంగా చేసుకొని ప్రతి మంచి పనిని కూడా శృంగారంగామయంగా మాల్చుకొని ప్రతి మంచి పనిని కూడా కరుణార భావంతో ఎలాగైతే మనము జీవన విధానాన్ని ఉద్ధరించుకుంటూ మనని మన ఆత్మను ఒక దారికి తెచ్చుకునే విధానంగా చెప్తాను ఇది దీన్ని శృంగార సంపూర్ణ చే ఎందుకంటే ఈ అమ్మతనంలో ఉన్న అమ్మ ప్రతి స్త్రీ అమ్మ అయినప్పుడు శిశువుని పరిపాలించడానికి ఎలాగైతే అమ్మకి పిల్లలకు ఏది కావాలి ఎప్పుడు ఏది కావాలి ఎప్పుడు ఏది చేయాలి ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఇంత మంచి నడవని నేర్పించాలి అని ఒక ఆలోచన తల్లికి పిల్లల గురించి తప్ప వేరే ఒక ఆలోచన లేదు అమ్మ అంటేనే శృంగారం అమ్మ పిల్లలు సౌందర్యాన్ని కోరుకోదు అమ్మ యొక్క ప్రేమను కోరుకుంటారు అమ్మ యొక్క కరుణను కోరుకుంటారు అంతటి పవిత్రమైన భావన ఉన్నదే శృంగార సంపూర్ణ ఎందుకంటే ఇప్పుడు మీరు తెలియజేశారు మా సౌందర్య లహరి అని చెప్పని సౌందర్య లహరి అంటేనే అమ్మవారి పాదం నుంచి అంటే సిరస్సు వరకు అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారిని అందాన్ని మొత్తం వివరిస్తూ తెలిపేది సౌందర్య లహరి అనమాట మీ గృహం చూస్తే నిజంగా ఆ సౌందర్య లహరి అందుకైనా అట్లాగా శ్లోకాలు ఉన్నాయా అమ్మవారిని వండిస్తూ ఉన్నట్టు కానీ ప్రతి మీ చూసిన అది శ్రీచక్రం కానీ అమ్మవారిని అలంకరణ కానీ ఎంతో సోసోభ్యమాయంగా ఉందన్నమాట చాలా బాగుందమ్మా అయితే ఈ దీంట్లో ఇంకొక వివరణ కూడా వచ్చిందండి శ్రీచక్రంలో ఎప్పుడైతే మనకు పురాతనంగా చేయ కనపడలేదని అనుకున్నారో జానపదందరికీ కూడా అందుబాటులో ఉండే విధానంగా మన భారత సంప్రదాయంలో అంటే మన ప్రాచీనులు మనకు ఒక సువిధను ఒక అద్భుతమైన ఆలోచనలు మనకి ఇచ్చారు ఆచారాన్ని ఇచ్చారు ఎందుకంటే అందరికీ కూడా శ్రీచక్రం కావాలి కానీ దొరకలేదు లభ్యం కాని స్థలంలో ఏం చేయాలి కాబట్టి శ్రీచక్ర రూపంలో అమ్మవారి ఆవర ఒక ఆవరణగా ఒక అలంకరణగా మాకు కావాలి అంటే స్త్రీలకు బతుకమ్మ చేసి ఇచ్చారు అంటే స్త్రీలకు స్త్రీ బతుకమ్మ అన్న ఒకటే శ్రీచక్రమే విన్నారా శ్రీచక్రమే బతుకమ్మ అన్నా కూడా బొట్టెమ్మ అన్నా కూడా శ్రీచక్రమే గౌరమ్మ అన్నా కూడా శ్రీచక్రమే అయితే మనకు ఉన్న అంతరం ఏమిటంటే శ్రీచక్రం అనేది యంత్రము వెండితో కానీ లోహంతో కానీ ఈ రాగితో కానీ ఇద్దరితో కానీ చేస్తారు ఇది శ్రీయంత్రము దాంతో కోణాలు దేవతలు నిత్య దేవతలు ప్రతి దళంలోనూ ఆవరణలోనూ నిలవై ఉన్నారు కొలువై ఉన్నారు కానీ జనపదంలో వచ్చేవరికి ఎవలాగుంది పువ్వులతో చేసింది బతుకమ్మ అన్నారు మట్టితో చేసింది బొడ్డెమ్మ అన్నారు మరి పసుపుతో చేసింది గౌరమ్మ అన్నారు ఇది మనకు ఎవరు చెప్పలేదు మనకు తరతరాల నుంచి వచ్చింది మన పెద్ద పెద్దలు చెప్పారు మామలు చెప్పారు తల్లిదండ్రులు చెప్పారు తరతరాల నుంచి వచ్చిన సంప్రదాయం ఇది కాబట్టి నేనేం చెప్తానంటే అందరూ కూడా మన ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటిస్తూ రావాలి ఎందుకంటే అప్పుడే మనకి దీని విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుస్తాయి అమ్మ ఇందాక మీరు శ్లోకం వివరించారు కదా అది ఇంకా మీరు పూర్తి చేయాలి ఇంకా దాని గురించి ఇంకా వివరిస్తారా మాకు జయ జయ అని తర్వాత వచ్చే మనకు శబ్దం అమ్మ అథ్లెటిక్స్ ఎంత పాల్గొంటారు ఎంత క్రమశిక్షణలతో ఒక యుద్ధంలో తయారైనట్టు వస్తారు జయ జయించుకోవడం అంటే కృషి సాధన నియమబద్ధమైన జీవితం ఎంతో కష్టపడితే గానీ సాధ్యం కానిది ఒక మెడల్ వచ్చిందంటే ఒక కృషి చేస్తే ఎంతో జీవితకాలం వాళ్ళు కష్టపడితే గానీ ఒక క్షణాలు వాళ్ళకు సొంతం అవ్వవు కాబట్టి వాళ్ళకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక సౌభాగ్యాన్ని ప్రసాదించే జయ జయకేతనం అని చెప్పి అంటారు జయ అని చెప్పినప్పుడు ఎలా వచ్చిందమ్మా భారతం చదివినప్పుడు జయ అనే దాన్ని చెప్పారు అంతకుముందు మనకు అంత జయశబ్దము అంటూ మనకు వచ్చింది కానీ దాని వివరణ మనకు తెలియలేదు భారతం చదివినప్పుడు ముందుగా శబ్దాన్ని చెప్పి ముందుగా నారాయణమూర్తికి తలుచుకొని నమస్కారం చేసుకొని దేవిని తలుచుకొని నమస్కారం చేసుకొని గణపతిని తలుచుకొని తర్వాత వ్యాస మహర్షిని తలుచుకొని ఆ తర్వాత భగవతం భారతం చదవాలని మనకు చెప్పారు భారతం చదివిన వాళ్ళకి సదా విజయమే కలుగుతుందని కూడా నియమం ఉంది ఈ ప్రబంధంలో ఎప్పుడు కూడా మనకు జయ అన్నప్పుడు జయించుకోవాలి అన్నప్పుడు మనని మనం ముందుగా జయించుకోవాలి మన కోపతాపాలను జయించుకోవాలి మన శరీరాన్ని జయించుకోవాలి అంటే మన అలవాట్లను జయించుకోవాలి క్రమబద్ధం చేసుకోవాలి ఒక చెడు అలవాట్ను జయించాలి అంటే మనిషికి అమ్మ చాలా నియమాలు కావాలి ఎందుకంటే మనిషి కా కామక్రోధ లోపమోహ మద మాత్సర్యాలకు లోబడకూడదని చెప్తారు నిజమే కానీ అది ఎంత మటుకు సాధ్యమవుతుంది కానీ మామూలు మనుషులమే కదా మనమంతా కూడా అది వీలైతుందో కాదో కానీ మన మానవుల అయినందుకు ఒక చిన్న తారకాణం మాత్రం చెప్తాను ఎందుకంటే మిగిలిన విషయాలన్నీ చిన్న విషయాలే ఇది మాత్రం గొప్ప విషయం అని నా అభిప్రాయం ఏమిటి అసత్యాన్ని సత్యంతో గెలవాలి అసత్యాన్ని సత్యంతో గెలవాలి చెడుని మంచితనంతో గెలవాలి విన్నారా చెడుని మంచితనంతో గెలవాలి ధర్మాన్ని అధర్మాన్ని ధర్మంతో గెలవాలి ఇంక లోభత్వాన్ని దానంతో గెలవాలి ఇటువంటి విషయాలు కనుక మనకు లౌక్యాల కనుక నేర్చుకుంటే ప్రపంచంలో మనం బతకగలడం నెగ్గుకు రాగలడం జయం అంతకన్నా మనం ఏం కావాలమ్మా మనకు జీవిత పాఠాలంతా నోరిపోసినట్టే అయిపోయింది ఇదంతా ఎందుకంటే మనం గెలవాలి అంటే ఒక చిన్న సూత్రం దీంట్లో ఇమిడ్చి పెట్టారు ఇంతేకాకుండా జయాలన జయాల దానిలో ఒక ముఖ్య ప్రాణ వాయు స్వరూపిణి మన శరీరం మన శరీరంలో ఎలాగైతే నవావరణలో ము జయ అనే ఒక నాడి నాడి మూలాధారం నుంచి ఊర్ధ్వముఖంగా బయలుదేరుతుంది దానికి జయం మాత్రమే ఉంది అపజయం అనేది లేదు ఎందుకంటే ఆదిపరశక్తికి ఉన్నది ఒకటే పరమాత్మ స్వరూపిణి ఆ పరమాత్మ స్వరూపిణికి అపజయం లేదు ఎవరు ప్రత్యర్థి ఉంటేనే జయాపజయాల ప్రశ్న కానీ ప్రశ్న అది కాదు కదా అమ్మవారి యొక్క జయమే మనకు తార్కాణం కనబడుతూ ఉన్నది ఇటువంటి యొక్క సుందోపసందలను జయించినప్పుడు కానీ మహిషాసుర మర్దని శ్లోకం చదువుతాం మనం చాలా శ్రద్ధగా భక్తిగా ప్రేమగా చదువుకుంటాం ఏవన్నీ చదువుకుంటా అమ్మవారికి శ్లో కీర్తించడం అంటే ఇష్టం అమ్మవారిని శ్లాఘించడం అంటే ఇష్టం అమ్మవారిని పొగడడం అంటే ఇష్టం కీర్తించడం జయ జయ అని అమ్మవారిని కలు ఎలా కొనుక్కుంటాం కొలుస్తాం జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పరిధిని శైలసుతే అని చదువుకుంటాం జయశబ్దం అమ్మవారికి చాలా ఇష్టం జయ జయ హే మధుసూదన కామి ఆది పరాశక్తి పాలయమమ్మ అని చెప్తారు ఇదంతా కూడా అమ్మవారి యొక్క శక్తి ప్రతీకకు మనకు స్వరూపం కనబడుతూ ఉంది ఈ జయాలు జయించాలి అని అంటే మనం అంతా మన శరీరాన్ని జయించేది ఇంత శరీరాన్ని ఇంత ఆత్మను జయించేది అమ్మవారు జయస్వరూపిణి కాబట్టి సదా మనకు ఇదంతా ఎందుకమ్మా మన ప్రాచీన కాలం నుంచి మనకు భారతదేశము తలమానికంగా ఉన్నది కదా భరతఖండం అని చెప్పారు భరతదేశం కూడా కాదు భరతఖండం ఇంతసేపు మనం మన గురించే మనం చెప్పుకున్నాం మన సమాజం గురించి జయం కావాలని కోరుకోవాలి అంతేకాకుండా మనల్ని మనం జయించుకోవడానికి నేర్చుకోవాలి అలా కాకుండా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఇంత చేసిన తర్వాత మనకేం కావాలి నేషనాలిటీ అంటే మన జాతీయ గీతల్లో చెప్పారు చూసారా జయ 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 హే అంటే నేషనల్ నేషనాంతంలో కూడా జయ అన్న పదాలు ఎన్నిసార్లు జయం వచ్చిందో చూసారా అంటే మన జయ జీవితంలో మనం జయం పొందాలి అంటే ఎక్ కేవలము మన మనసుని జయించుకోవడమే కాదు మన ఆచారాలను కూడా క్రమబద్ధం చేసుకొని పరిస్థితికి అనుకూలంగా రాగడమే జయించి రావాలి అని అంటే మన యొక్క నిత్య జీవితంలో మనం క్రమబద్ధంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అదే మనకు నిజాయితీకి మూల స్తంభం సరేనమ్మా ఇం ఇప్పుడు ఇప్పటి వరకు మీరు జయా అని దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇంకా తర్వాత కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు దాని గురించి కూడా మాకు వివరించండి జలంధర స్థిత జాలంధర స్థిత అంటే అమ్మవారు విష్ణుముఖి విష్ దశావతారాలలో శ్రీ అవతారం మనకు చాలా ముఖ్యమైంది అయితే ఈ దీంట్లో ప్రత్యేకత ఉందమ్మా ఏంటంటే ఈ తన నా శరీర అంగాలను తనకు అవసరానికి తగ్గట్టుగా మలుచుకోగలదు కుంచ చేసుకోగలదు ఎందుకంటే నీటి వాళ్ళకు ఒడ్డుకు ఎలాగైనా సంసార సాగరాన్ని తరించాలి అంటే కష్టాలను తట్టుకోవాలంటే నీటి అలలను ఒరవడికి తట్టుకోవాలంటే తన అంగాలు సరిపోవు కాబట్టి తన అంగాలను చేతులను కాళ్ళను నీటి ఒరవడికి తగ్గట్టుగా మలుచుకుంటాయి అలా మలుచుకొని తనకు తాను అడ్జస్ట్ అయిపోయి వస్తుంది కాబట్టి కుర్మతన యొక్క అవతార యొక్క లక్షణం ఈ విశేషం చాలా ప్రత్యేకమమ్మ శ్రీ కుర్మం అయితే ఈ శ్రీ యొక్క విష్ణుముఖి అని మనకు ఈ సంవత్సరం ఇలా శ్రీచక్రం కూడా శ్రీముఖి శ్రీముఖి స్వరూపంలో వచ్చింది ఈ జలంధర అంటే ఈ జలంధరుడు అనే రాక్షసుడు ఆ రాక్షసుడికి శ్రీ విష్ణుమూర్తి వరం ఇచ్చాడు అయితే ఈ జలంధర అంటే జాలాలకు ప్రాణం కనికట్టు కనికట్టు అంటారు సరే సర్కస్ ఇంద్రజాలం ఇంద్రజాలంలో మనకు అందసలు నిజంగా అన్ని మాయల్లోకి వెళ్ళా విష్ణుమాయ గొప్పదని చెప్తుంటారు ఆ విష్ణుమాయలో కూడా జయించిన మాయ జలంధర మాయ అయితే విష్ణువుని కూడా జయించాడు అన్నమాట జలంధరుడు తపస్సు చేసుకొని మరి అయితే విష్ణువుని కూడా మింగేసినప్పుడు జలంధరుడు మరి ఇంకా ఆయనకు తప్పించుకునే దారి దొరకలేదు అప్పుడు పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటే వాళ్ళు రక్షించారు అమ్మవారు అనుకున్నది ఇది కాదు కదా అని చెప్పి హృదయస్థ జలంధ్రుడి యొక్క హృదయంలోనే పీఠస్థానంలో వచ్చి అమ్మవారు కూర్చున్నది అంటే ఎంతటి రాక్షసులైనా సరే హృదయంలో ఎప్పుడైతే అనాహత కమలం అది హృదయ అనాహత కమలంలో హృదయస్థానం మనకు అక్కడ అమ్మవారు కూర్చున్నది అంటే చూడండి ఎంత చక్కగా దేవత ఆరాధన చేస్తున్నాము అమ్మవారు వచ్చి మనకు ఇంట్లో కూర్చుంటున్నది అంటే ఇల్లు శుభ్రం చేసుకుంటాం మన శరీరంలోని మలినాలను శుభ్రం చేసుకోలేకపోతాం మన మైసు మనసును పవిత్రంగా ఉంచుకోలేకపోతాం ఒక పండగ వస్తున్నదంటే వాతావరణం శరీరానికి మనసుకి ఆత్మకి కూడా ఉండాలమ్మా అటువంటి ఆత్మ పరంగా అమ్మవారు వచ్చి కూర్చున్నది అంటే జలంధరుడు అనే రాక్షసుని సంహరించడానికే అప్పుడు ఆయన ఒక వరం కోరుకున్నాడు లక్ష్మీనారాయణ ఇద్దరు స్వరూపులై జలంధర పీఠంలో నివాసం ఉంటానంటే నేను తప్పుకుంటానండి కోరుకుంటే అప్పుడు లక్ష్మీనారాయణలు అక్కడ స్థిరంగా ఉన్నారు జలంధర పీఠం ఇప్పుడుగా మీరు వెళ్ళి చూడవచ్చు అక్కడ ప్రత్యేకంగా అమ్మవారు కొలువై ఉండే ఓడియాన పీఠ నిలయ ఓడియాన పీఠ నిలయా అని వచ్చినప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం ఒడ్డానం పెట్టుకునే అమ్మవారి అమ్మవారైనా స్త్రీలైనా ఒకటే అలంకారం అలంకార ప్రయంగా ఉన్న వడ్డాణం అని తలుస్తారు వివాహ సందర్భంలో అమ్మ ఈ ఒకటి తాడు కడతారు మీకు జ్ఞాపకం ఉన్నదే లేదు వివాహ ఆచార ప్రక్రియలో అది ఒక మాట ఎందుకంటే నడుముకి ఒకటి తాడు కడతారు కడతారన్నమాట మొలతాడు కట్టిన తర్వాతనే వివాహ కార్యక్రమం ముందుకు సాగుతుంది అంటే దాన్ని గర్భస్థ దోషాలు అన్నీ కూడా పోతాయని చెప్పి కటి ప్రదేశంలో దోషాలని పోతాయని చెప్పి ఒక ప్రతితి అయితే ఈ ఒడ్డా పీఠ నిలయమా అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఉందో అమ్మవారికి వడ్డాణం పెట్టారు నిజానికి అది బిరిజాదేవి అనే ఒక ఒరిస్సాలో ఒక అష్టాదశ మహాశక్తి పీఠం అమ్మాయిది ఈ ఒడ్డ్యాన పీఠ నిలయంలో ఉన్న అమ్మవారు ఏంటంటే అక్కడ అమ్మవారి యొక్క నాభి పడింది అక్కడ అమ్మవారి యొక్క నాభి పడిందని చెప్తారు అది ఒక అష్టాదశ మహాశక్తి పీఠం గిరిజాదేవి అని చెప్తారు అయితే ఈ వొడ్డా పీఠంలో ఉన్నప్పుడు ఈ అమ్మవారి ఎంత అందంగా మనని రక్షించి కాపాడుతుంది తెలుసా పచ్చి బాల్యంతరాలు ఎలా అయితే నడుము కట్టు వేసుకుంటుందో బొడ్డాణం కాదమ్మా నడుము నడుము కట్టు వేసుకుంటుందో నడుము కట్టు వేసుకుని గర్భస్థ శిశువుని తర్వాత పుట్టిన శిశువుని ఆ అమ్మవారే మనను అలా శిశువులాగా మనను గర్భ ఒడ్డు నడుముకి కట్టుకొని పరిపాలిస్తూ ఉంటుందన్నమాట అంటే మనం ఎంత జాగ్రత్తగా ఇంత పుణ్యం చేసుకున్నాము కదా అమ్మవారి రక్షణలో మనం రక్షణ వలయంలో ఉన్నామని మనం ఎప్పుడు మనము గర్వపడతాం కానీ భక్తిగా మోకరి లేకపోతుంటాం ఎందుకంటే మన భక్తి మనకు మొట్టమొదటి ఆయుధం కావాలి మన సం శక్తి అల్లా మన భక్తి మాత్రమే ఇది సరిపోదు సరిపోదు జన్మ జన్మలకు సరిపోని భక్తి అంతా కూడా కూడదీసి అమ్మ మనకు ప్రేమగా రెండు ముద్దలు తినిపిస్తే అది గొప్ప పారవశంలోకి మనం వెళ్ళిపోతాం అది మన అదృష్టమే ఎందుకంటే అంతటి అమ్మవారు ఓడియాన పీఠ నిలయంలో వచ్చింది అయితే ఇది ఇది తాంత్రికంలో కూడా ఒక వేద యోగ శాస్త్రంలో కూడా ఒక విధంగా చెప్పారమ్మ ఎడమ మోకాలిని ఎడమ చంకలో బిగించి ఎడమ కుడి కాలిని జాపి బంధం వేయడం దీన్ని ఓడియాణ బంధం అని కూడా చెప్తా అంటారు ఇది పూర్వకాలంలో యోగి వేమున వారు కూర్చునేవారు అలా సాయిబాబా గారు కూర్చునేవారు అంటే ఇది చాలా అత్యద్భుతమైన యోగ ప్రక్రియ అంటే ఇది అమ్మవారు ఎలాగైతే మనను రక్షించి కాపాడుతున్నదని చెప్తూ అంటారో శాస్త్రంలో కూడా ఒక నిబంధన దీని ఒక విధానము చెప్పారు ఇది చాలా ప్రకృతిపరంగా మనకు అరుదైన విషయం అమ్మ ఇది శాస్త్రాలు కూడా చాలా కఠినమైన ఆసనం ఆసనం అనే చెప్పాలి ఇది ఓడియాన పీఠం నిలియ బిందు మండల వాసిని బిందు మండల వాసిని అంటే అమ్మవారు శ్రీచక్రలో సెంటర్ పాయింట్ బిందు బిందు స్వరూపిణి అయితే మనకు బిందువు అని చెప్పినప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం ఏక ఏకకణ జీవి అనుకుంటాం ఏకకణ జీవి పరమాణువు అణువు పరమాణువు కన్నా కూడా ఇంకా అతి చిన్న రేణువు రేణువు కన్నా ఇంకా చిన్న భాగం మైక్రోన్ అంటారు కంటికి కనబడని కూడా చిన్న స్వరూపం అది ఏకకణమైన కూడా అమ్మవారు బిందువని మనం ప్రస్తావిస్తాం ఆ బిందువు ప్రస్తావనలో శివశక్తి శివశక్తి స్వరూపిణి అని చెప్పి మనకు వివరణ జరుగుతున్నది ఇక్కడ బిందు స్వరూపిణి అమ్మవారి శక్తి స్వరూపిణి తర్వాత ఈ బిందు స్వరూపిణి అన్నప్పుడు శివశక్తి కూడా అక్కడే ఉంది శివశక్తి బిందు శక్తి స్వరూపిణి రెండు కలిస్తేనే బిందు అవుతున్నదమ్మా రెండు అణువులు కలితేనేది బిందువు ఎందుకంటే ఇది జరిగినప్పుడు ఏకకణ జీ ఏకకణము రక్త బిందువు శక్తి స్వరూపిణి శుక్ల బిందువు శివ స్వరూపము ఈ రెండు కలిస్తేనే సంతానానికి బిందు నాంది పలుకుతున్నట్టు లెక్క అయితే ఈ బిందు స్వరూపిణి కూడా అయినప్పుడు ఎలా ఉన్నది అమ్మవారు ఈ మేరు స్వరూపంలో అత్యుత్తమ స్థానంలో ఉన్నదన్నమాట ఇవన్నీ జయించడానికి మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ పైకి వస్తే దీంట్లో మూలాధారం ఆజ్ఞాచక్రం విశుద్ధి ఓఢ్యాణం ఇవన్నీ కూడా కలిస్తే ఇవన్నీ కూడా ఒక పరిస్థితులు అన్నమాట ఈ ఒక శక్తి కేంద్రాలు ఈ శక్తి కేంద్రాలను జయించాలంటే మనలో శక్తి సరిపోదు ఆధ్యాత్మిక చింతన కూడా సరిపోదు పూర్వజన్మ సుకృతం కావాలి కేవలం అమ్మవారి శరణమే కోరుకుంటాము గజేంద్రుడు ఎలాగైతే వెయ్యి జన్మలు తపస్సు చేసినా కూడా పొందలేని మోక్షాన్ని నీవే తప్పని తప్ప మన్నించవే మన కృపానిధి అని ఎలాగైతే వేడుకున్నాడో అమ్మవారిని శరణాగతి వేరుకున్నప్పుడే మనకి ఇవన్నీ సాధ్యమవుతుంటాయి అమ్మ ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కనపడుతుంటాయి కానీ జన్మ జన్మలకు సాఫల్యం పొందే విషయాలమ్మ ఇవి మనకు చిన్న విషయాలే కానీ పెద్దగా ఫలితాన్నిచ్చే విషయాలు మనం కేవలం మనం ఏం చేస్తున్నాము లలితా సహస్రనామాలు మాత్రమే పారాయణం చేసుకుంటున్నాం కానీ అనంత కోటి హస్తాలతో మనకు సామ్రాజ్యాన్ని ఇస్తున్నది అమ్మవారు మనకు పసుపు కింగ్బలిసి దీవిస్తున్నది మనకి మనకేం కావాలి జన్మ తరించిపోవడానికి అమ్మ మీకు ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి మా ప్రేక్షకులతో మీ పూజా విశేషాలు తెలియజేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నాకూడా అమ్మ ఈ చేసిన తాపత్రయం అంతా అందరికీ చేరాలని ఎందుకంటే ఈ విషయం మంచి విషయాలు నలుగురికి తెలియాలి మందరు సాధించుకోవాలి అందరూ ఆచరించాలి ఇది ఆచరించాలనే పతి మందికి చెప్తే కనీసం ఒకరైన ఆచరణలో వింటారన్న భావనలో నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి తాపత్రయపడుతున్నాను అమ్మవారు మీకందరికీ కూడా సుఖ సంతోషాలు ఇచ్చి దీవించుగాక నమస్కారం నమస్కారం